मार्कापुरम जेएसी चेयरमैन कंदुल नारायण रेड्डी तलपेट्टिन देवस्थानम टू सचिवालयम साइकिल यात्र गुरिंची सरैन विवरालु इव्वकपोवडम वल्ले जेएसी नायकुलनु अरेस्ट चेसिनट्लु डीएसपी किशोर कुमार वेल्लडिंचारु। మార్కాపురం జిల్లా చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ కందుల నారాయణ రెడ్డి దేవస్థానం నుండి సచివాలయం వరకు సైకిల్ యాత్రకు సంబంధించిన సరైన విధి విధానాలు పోలీస్ వారికి తెలియజేయకపోవడంతో సైకిల్ యాత్రను అడ్డుకోవడం జరిగిందని డీఎస్పీ కిషోర్ కుమార్ తెలియజేశారు। మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైర్మన్ కందుల నారాయణ రెడ్డి చేపట్టిన సైకిల్ యాత్రకు సంబంధించి యాత్ర చేయు స్పష్టమైన స్థలాలు రాత్రివేళ బస చేయు ప్రదేశాలు వారి వెంట సైకిల్ యాత్రలో పాల్గొనే వారి వివరాలు సరైన అడ్రస్లు పొందుపరచకపోవడం అలాగే 28 29 తేదీలలో దేశబంధుకు వివిధ సంఘాలు పిలుపునివ్వడంతో సిబ్బంది కొరత ఉన్నందువల్ల జేఏసీ నాయకులు సైకిల్ యాత్రకు అనుమతి లేదని వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి అనంతరం విడుదల చేయడం జరుగుతుందని డీఎస్పీ కిషోర్ కుమార్ తెలియజేశారు। ఈ పాత్రికేయుల సమావేశంలో సీఏ ఆంజనేయ రెడ్డి పట్టణ ఎస్ఏ సుబ్బరాజు పాల్గొన్నారు। जेएससी जॉइंट एक्शन कमिटी चेयरमैन जिला साधन समिति एसपी प्रकाशन गारिकी ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశారు। ఈ రోజు దాని ఏంటి అంటే ఒక 30 సైకిల్స్ తో సైకిల్ ర్యాలీ మార్కాపూర్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నుంచి అప్ టు సెక్రటేరియట్ అమరావతి వరకు ఈ రోజు 28వ తేదీ నుంచి ఏప్రిల్ వరకు ఒక ర్యాలీ ద్వారా వెళ్లి అక్కడ చీఫ్ సెక్రటరీ గారికి మార్కాపూర్ ని సెపరేట్ డిస్ట్రిక్ట్ చేయాలి అనే డిమాండ్ తో ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తాము, దానికి పర్మిషన్ ఇవ్వండి అనేది ఒక రిక్వెస్ట్ ఎస్పీ ఆఫీస్ గారికి సబ్మిట్ చేశారు। ఆ రిక్వెస్ట్ ని పరిశీలించిన తర్వాత ఎస్పీ గారు ఈ యొక్క కారణాలతో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది। ర్యాలీకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే ఏదైతే ఈ రిక్వెస్ట్ ఇచ్చారో అది చాలా లాస్ట్ మినిట్ లో ఇచ్చారు, ఒక ముందుగానే ఇవ్వలేదు। అదే విధంగా ఆ యొక్క అప్లికేషన్ లో ఈ రోడ్ మ్యాప్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ప్రతిరోజు స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఎండింగ్ పాయింట్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ లేవు। అండ్ ఈ ర్యాలీలో ఎవరెవరు వెళ్తారు లిస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనేది కూడా డీటెయిల్స్ లేవు। అండ్ ఈ ర్యాలీ వల్ల మనకి ఏదైతే ట్రాఫిక్ అనేది అంతరాయం ఏర్పడుతుంది అండ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఇష్యూస్ ఆల్సో। ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యాత్ర ఒక జ్యూరిస్డిక్షన్ ఒక డిస్ట్రిక్ట్ ఒక జ్యూరిస్డిక్షన్ కాదు, ఒక త్రీ డిస్ట్రిక్ట్ ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి ఇలాంటికి పర్మిషన్స్ అనేది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వాలి। అండ్ మాకు ఏదైతే ఫోర్స్ ఉందో మా పోలీస్ ఫోర్స్ ఆల్రెడీ ప్రీ ప్లానెడ్ ప్రోగ్రామ్స్ సపోజ్ ఈరోజు బంద్ కూడా ఉంది నేషనల్ వైడ్ బంద్ దానికి డిప్లాయ్ చేశాడు, చేయడంతో మా దగ్గర సఫిషియంట్ ఫోర్స్ లేకపోవడంతో ఈ ర్యాలీ చేపట్టితే మేము ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేము అనే కారణాలతో అతని యొక్క రిక్వెస్ట్ రిజెక్ట్ చేశారు। రిజెక్ట్ చేసిన తర్వాత అయినా సరే వాళ్ళు ర్యాలీగా పోతారు, పోతే ఏదైనా అఫెన్సెస్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ తలెత్తే సమస్య ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది। టోటల్ 13 మెంబర్స్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశాం, ప్రివెంటివ్ అరెస్ట్ చేసి వాళ్ళని విడుదల చేయడం అనేది జరుగుతుందండి। థ్యాంక్ యూ।